హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు మనం పెసరపప్పుతో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా అనిపిస్తుంది. మనకి మైసూర్ పాక్ ఎలా అవుతే మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందో ఇది కూడా అంతే రుచిగా అనిపిస్తుంది. ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ బర్ఫీని ఎవరైనా కూడా చాలా సులువుగా తయారు చేసుకోగలుగుతారు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో నచ్చితే కనుక ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మూంగ్ దాల్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఇట్లా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి. హాఫ్ కప్ మనం ఎంతవుతే పెసరపప్పు తీసుకుంటామో అంత కాసి చల్లార్చిన పాలను తీసుకోండి. నేను ఇట్లా హాఫ్ కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు పాలు తీసుకున్నాను. హాఫ్ కప్పుకి పావు కప్పు బెల్లం తురుము తీసుకోండి. ఇట్లా బాగా ఫైన్గా ఉన్న బెల్లం తురుము అయినా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకోండి. కొంచెం డ్రై నట్స్, బాదాము, పిస్తా, జీడిపప్పు మీకు ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ బర్ఫీని తయారు చేసుకోవచ్చు. ఎంతో ఎక్కువ రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని వేయించుకోండి. పెసరపప్పు మనకి ఇలా వేగిపోయినాయి కదా, చూడండి ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక మనం మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. వేయించిన పెసరపప్పుని ఇలా మిక్సీ జార్లో తీసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తని పొడిలాగా చేసుకుందాం. ఇలా మెత్తగా పొడి చేసుకున్నాం కదా, మనకి ఎంత మెత్తగా ఉంటే బర్ఫీ అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తని జల్లీళ్ళ వేసి జల్లించుకోవాలి. ఏదైనా బరకున్నా కూడా మనకి వచ్చేస్తుంది. ఇలా దీంతో పాటే బెల్లాన్ని కూడా ఒకసారి మిక్సీ వేసుకుని బెల్లం తురుముని కూడా జల్లించుకుందాం. చూడండి ఇలా జల్లించుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో బెల్లం తురుము కూడా వేసి జల్లించుకోవాలి. ఇలా వచ్చిన బెల్లం తురుముని మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని మొత్తం జల్లించుకుందాం. మనకి ఇప్పుడు పిండి రెడీ అయింది కదా. దీనిలో ఇప్పుడు మనం పాలు తీసుకున్నాం కదా, పాలను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకు అంటుకోకుండా ఉంటుంది. దీనిలో మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగాక మనం తయారు చేసుకున్న ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీనిలో వేసుకుందాం. ఉడికే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ దీన్ని గట్టిపడే వరకు కూడా ఉంచుకోవాలి. ఈ నెయ్యి అంతా దీనికి మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకు మాడిపోతే ఈ బర్ఫీ టేస్ట్ మాడిపోతుంది. మనకి ఈ ప్యాన్కి ఏమీ అతుక్కోకుండా గట్టిగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ప్యాన్కి ఏమి అతుక్కోకుండా మనకి గట్టిగా అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె లాంటివి తీసుకోండి. దానికి అడుగున నేతిని రాసుకుంటే మనకి అడుగున అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ బర్ఫీని దీనిలో వేసుకుందాం. ఇలా నెయ్యిని రాసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బర్ఫీని ఈ బౌల్లో వేసుకుందాం.
కూడా వేసుకున్న దాన్ని మనం ఒక స్పూన్తో సెట్ చేసుకోవాలి. షేప్ వచ్చే విధంగా ఈ విధంగా నొక్కేసేసేయండి. ఈ విధంగా అనుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు చల్లారనిద్దాం. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. వీటిని కొద్దిగా నొక్కామంటే దాని లోపలికి అతుక్కుని మనం పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో వీటిని పీస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఒక్కో పీసు బయట తీసుకుందాం. ఇలా బర్ఫీలన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇవి మనకి మైసూర్పాక్ అయితే నోట్లో వేసుకుంటే ఎట్లా కరిగిపోతుందో అంత నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.